మహబూబ్నగర్ జిల్లాను విద్యారంగంలో ముందుంచాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన పాలమూరు యూనివర్సిటీ విద్యార్థుల మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా మారుతుంది. ఓవైపు వర్గపోరు, మరోవైపు లోకల్ నాన్ లోకల్ వార్ సాధారణ విద్యార్థులకి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు, బంద్లతో క్యాంపస్ రాజకీయం వేడెక్కుతోంది. మహబూబ్నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో హాస్టల్ వార్డెన్ విషయంలో విద్యార్థుల గొడవ చినికి చినికి గాలివానగా మారుతోంది. ఈ ఘర్షణలో ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. పీయూపీజీ కళాశాల హాస్టల్ వార్డెన్ మెస్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ కొంతమంది విద్యార్థులు అతడిపై ఫిర్యాదు చేయడంతో గొడవ మొదలైంది. ఇది కాస్త ఏబీవీపీ, బహుజన స్టూడెంట్ ఫ్రంట్ నేతల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ వ్యవహారంలో ఏబీవీపీ నేతల్ని మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ కు రిమాండ్ కు తరలించారు. గొడవ జరిగి 3 రోజులు కావస్తున్నా పాలమూరు యూనివర్సిటీలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు తగ్గటం లేదు. విశ్వవిద్యాలయంలో, యూనివర్సిటీలో పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించారు. ఘర్షణ తర్వాత క్యాంపస్ కు ఈ నెల 7వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. తమ సంఘం నేతలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ, బీఏఎస్ఎఫ్ ఆందోళనలు చేస్తున్నాయి. కొందరు ఏబీవీకి సంబంధించినటువంటి వ్యక్తులు దళిత విద్యార్థులైనటువంటి వృద్ధిరాజు సీని పైన దాడి చేయడం అమానుషం. దీని మొత్తం కూడా అన్ని ప్రజా సంఘాల వాళ్ళు అందరు కూడా అభిదేవాదులు అందరు కూడా ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే వీసీ గారు కానీ, రిజిస్టర్ గారు కానీ ఈ ఘర్షణ కారణమైనటువంటి కేర్ టేకర్ని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాల తరఫున ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం. యూనివర్సిటీలో జరిగిన గొడవ ఉద్దేశపూర్వకంగా చేసిందని, కుల రాజకీయాలు చేస్తూ విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారని ఏబీవీపీ జాతీయ నాయకుడు కడియం రాజు ఆరోపించారు. ఏబీవీపీ విద్యార్థి నాయకులపై కావాలనే దాడులు చేస్తున్నారని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్లోకి వెళ్లే ముందు ప్రైమ్ టైమ్ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.